మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిల్లో పెరుగు ఒకటి. లక్ష్మీదేవికి పెరుగన్న పాలన్న పాలతో చేసిన పదార్థాలన్నా చాలా ఇష్టం. మన అందరికీ తెలుసు పెరుగు వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో. అమ్మవారి స్వరూపంగా భావించే ఈ పెరుగుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ చిన్న పనిని చేసి చూడండి. మీ జాతకంలో మీ జీవితంలో ఉండే సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ముఖ్యంగా పూర్వ కర్మ ఫలాలు, శాపాలు, అలాగే రాహుకేతువుల ప్రభావాల నుండి మీరు సులభంగా బయటపడే అవకాశం ఉంది. పెరుగును చాలా వరకు వైద్యపరంగా యజ్ఞాలలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు అని మన పూర్వీకులు చెప్తూ ఉన్నారు. పెరుగు వలన కలిగే ఉపయోగాలను కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వపు రోజులలో పెరుగు ప్రతి ఒక్కరి ఇంట్లో మెండుగా లభించేది. కానీ ఈ మధ్య కాలంలో అన్నీ ప్యాకెట్ల రూపంలో రావటంతో అవసరమైనప్పుడు మాత్రమే తెచ్చుకుంటూ ఉన్నారు. మిగతా సమయాల్లో వాటిని తినటం మానేస్తూ ఉన్నారు ప్రజలు. దీంతో పలు రకాల రోగాల బారిన పడే అవకాశం ఉన్నదని కొంతమంది నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. పూర్వకాలంలో ప్రతి ఇంట్లో కూడా పుష్కలంగా పాలు పెరుగు ఉండేవి. ఇంట్లో ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ఆ పాలు పెరుగుతో భోజనాన్ని చేసేసేవారు మన పూర్వీకులు. ప్రతిరోజు పెరుగును తీసుకోవటం వల్ల మన శరీరంలో ఉండే అనేక సమస్యలను దూరమవుతాయి. ముఖ్యంగా శరీరంలో పోషకాలు బాగా సమృద్ధిగా పెరుగుతాయి. అంతేకాకుండా శరీరంలోని ఎముకలు దృఢంగా ఉండడానికి కూడా పెరుగు చాలా సహాయపడుతుంది. ఎండ విముక్తి పొందాలి అంటే ఎండ నుండి సేద తీరాలి అనుకునేవారు పెరుగన్నాన్ని తినాల్సిందే. ముఖ్యంగా పెరుగన్నం కలుపుకొని తినటం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా పెరుగులో కార్బోహైడ్రేట్స్, ఐరన్, కాల్షియం, విటమిన్ కే, విటమిన్ B6, విటమిన్ ఏ, విటమిన్ సి వంటితో పాటు కాపర్ వంటివి కూడా పుష్కలంగా పెరుగులో లభిస్తాయి. అందుచేతనే పెరుగును ప్రతి ఒక్కరూ కూడా తినాల్సిందిగా వైద్యులు సూచిస్తూ ఉంటారు. పెరుగు తరచూ తినటం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి బలంగా పెరిగి గుండెను చాలా జాగ్రత్తగా ఉండేలాగా చేస్తూ ఉంటుంది. అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వ్యక్తులు బరువు తగ్గాలనుకుంటే ప్రతిరోజు ఆహారంలో పెరుగును చేర్చుకోవటం వల్ల తగ్గుతారని నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా జీర్ణ సంబంధ వ్యాధులతో ఇబ్బంది పడే వ్యక్తులు పెరుగన్నం తినటం వల్ల పలు ప్రయోజనాలు ఉంటాయి. పూర్వకాలంలో మన పెద్దలు పొలం పనులు చేసుకుంటూ ఉండేవారు. రాత్రే అన్నంలో పెరుగు తోడుపెట్టి దాన్ని ఉదయాన్నే తినేసి పొలం వెళ్ళి పనులు చేసుకుంటూ ఉండేవారు. వారికి శక్తి కూడా ఎక్కువగా ఉండేది. అటువంటి ఈ పెరుగును ఇటీవల కాలంలో చాలామంది మానేస్తూ ఉన్నారు. అలాగే మనం ఏ పదార్థం పెట్టినా అంటే పాలు, బియ్యము అవి ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి. కానీ పెరుగు పెట్టడం వలన పెరుగు రెట్టింపు అవుతుంది, అంటే తోడుకుంటుంది. కాబట్టి మనకు డబ్బు కూడా అలానే తోడుగా వస్తుంది అని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. మన ఇంట్లో ఎప్పుడైతే పెరుగు నిండుగా ఉంటుందో, ఎప్పుడైతే నిండుగా తోడుకుంటుందో, అప్పుడు మన ఇంట్లో ఉన్న ధన సమస్యలన్నీ కూడా పోయి కుబేరులుగా మారే అవకాశం ఉంటుంది. మరి మీ జీవితంలో ఉండే ధన సమస్యలు, జాతకరీత్యా ఉండే సమస్యలు పోవాలి అంటే పెరుగులో కొంచెం జీలకర్ర పొడి, నల్ల ఉప్పు వేసుకొని కలుపుకొని తినాలి. పెరుగుతో ఈ పరిహారం ఇంట్లో చిన్నపిల్లలు, పెద్దవారు ఎవరైనా సరే చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా సరే తినవచ్చు. ఈ పరిహారం చేసే ముందు పెరుగులో ఈ మిశ్రమాలు, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న మిశ్రమాలు కలుపుకొని లక్ష్మీ అమ్మవారి పటం ముందు ఉంచి మీరు ఏ ప్రక్రియ కొరకు అయితే, అంటే ధనం కోసమా, జాతక పరంగా దోషాలు ఏమైనా పోవాలా, నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ రావాలా అనుకున్న వారు ఏ ప్రక్రియ కోసమైతే చేస్తూ ఉన్నారో ఆ ప్రక్రియను సంకల్పంగా చెప్పుకొని మీ మనసులో అనుకుని నమస్కారం చేసుకొని పడుకునే ముందు తినాలి. ఇలా చేయటం కారణంగా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే పెరుగు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది కాబట్టి మీ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా ధనం నిలుస్తూ ఉంటుంది. ఇంట్లో ఎప్పుడూ పెరుగు నిండుగా ఉండేలాగా చూసుకోండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.